Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu target. Kuppamlo YCP jenda yagaral sindey. Target Chandrababu. YCP adhikaramulo ke vachina naatu nunchi aneka margallo ide lakshyamto panchestondi. 2019 ennikallonu TDP ni 23 MLA seatlake parimitham cheyadamlo YCP success ayindi. Ika ippudu sthanika samsthala ennikala vantu vachindi. ఈ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పైన వైసీపీ ప్రత్యేకంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అక్కడ గెలిచారు. ఇప్పుడు దీనికి ప్రతిగా చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉంది. అందుకోసం ప్రత్యేకించి కుప్పం బాధితుల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ రెడ్డప్పకు అప్పగించారు. వారిద్దరూ ఇప్పటికే కుప్పం పరిధిలో జడ్పీటీసీలు ఎంపీటీసీలపైన అభ్యర్థుల ఎంపిక మొదలు గెలుపు వరకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం తన నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అమలు చేస్తున్న వ్యూహాలను గమనిస్తూ కౌంటర్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కుప్పం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప ఎమ్మెల్సీ సీటును టీడీపీ గెలిచింది. జగన్ కు కంచుకోట అయిన కడప జిల్లాలో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జిల్లా పరిషత్తులో విజయం సాధించింది. అయితే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి వివేక పోటీ చేయగా టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ చేశారు. అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ ఉన్నా ఎమ్మెల్సీ స్థానం మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుచుకున్నారు. జగన్ తన సొంత బాబాయ్ను కూడా గెలిపించుకోలేకపోయారంటూ అప్పట్లో టీడీపీ ఎద్దేవా చేసింది. ఇక ఇప్పుడు వైసీపీ చేతిలో అధికారం ఉంది. దీంతో నాడు సొంత జిల్లాలో సొంత బాబాయ్ను గెలిపించుకోలేకపోయిన జగన్ ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాగైనా చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ జెండా ఎగరాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన పసిగట్టిన పార్టీ కోఆర్డినేటర్లు చిత్తూరు జిల్లా నేతల కుప్పం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నిర్దేశించారు. చిత్తూరు జిల్లా మంత్రి చంద్రబాబు చిరకాల ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడి పరిస్థితిపై ప్రతిక్షణం వాకపు చేస్తున్నారు. ఆయనతో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సైతం కుప్పంపైనే ఫోకస్ చేశారు. రెడ్డప్పకే స్థానిక సంస్థల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. 1989లో తొలిసారి చంద్రబాబు కుప్పం నుంచి గెలుపొందారు. ఆ సమయంలో గుడిపల్లి మండలంలో భారీ మెజారిటీ వచ్చింది. అప్పటి నుంచి ఆ మండలం చంద్రబాబుకు ప్రతిసారి మెజారిటీ అందిస్తూనే ఉంది. దీంతో ఈసారి ఆ మండలంపైనే వైసీపీ నేతలు ఫోకస్ చేశారు. గుండుపల్లెలో మెజారిటీ తగ్గిస్తే కుప్పంలో వైసీపీ గెలుపు కష్టం కాదనే అంచనాతో ఉన్నారు. దీంతో ఎంపీ రెడ్డప్ప పూర్తిగా కుప్పంలో టీడీపీ నుంచి బరిలో దిగుతున్న అభ్యర్థులు గ్రామాల వారీగా బలాబలాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి అధిష్టానానికి అందిస్తున్నారు. ఇక్కడ గెలుపు మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీకి కీలకంగా మారుతోంది. అయితే సుదీర్ఘకాలంగా ఆ నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న చంద్రబాబు వైసీపీ నేతలు ఎత్తుగడలను పరిశీలిస్తున్నారు. కౌంటర్ గేమ్ ప్రారంభించారు. దీంతో కుప్పంలో చివరి ఫలితంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.